फ्रेंड्स वेलकम बैक टू प्रवज किचन प्रवज किचन लोनी क्रिसमस इंका न्यू ईयर सीजन संदर्भंगा ई वीक अंता कूडा नेनु केक्स रेसिपी ने पोस्ट चेस्तानंडी ई रोजु नेनु क्रिसमस स्पेशल गा फ्रूट केक नी एला चेयालो चूपिस्तानंडी चाला टेस्टी गा उंटुंदी क्रिसमस की चाला स्पेशल केक इदी सो इदी एला चेयालो चूसेदामु इदी नॉन अल्कोहल केक अंडी सो दीन कोसम नेनु मार्केट लो अवेलेबल उन्ना रम एसेंस नी वाडानु नेनु मीकु रम एसेंस अन्नदी जस्ट नार्मल वेनिला एसेंस इलांटिदे अंडी दींट्लो एटुवंटि रम कंटेंट उंडदु सो नेनु ई रम एसेंस तोनी ओक 2 कप्स रकरकाल ड्राई फ्रूट्स अलागे टूटी फ्रूटी चेर्रीस इवन्नी इलागा ग्लास जार लो वेसुकोनी దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ రమ్ ఎసెన్స్ అలాగే 1/4 కప్ పౌడర్ షుగర్ ని వేసుకున్నాను కేక్ లోని డ్రై ఫ్రూట్స్ ని తినేటప్పుడు కొంచెం తీతిగా బాగుంటుందండి ఒకవేళ మీకు క్యాండిడ్ ఫ్రూట్స్ దొరుకుతుంటే మాత్రం మీ షుగర్ ని ఆప్షనల్ గా తీసుకోవచ్చు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఈ రమ్ ఎసెన్స్ ఇలాంటి వాడడం ఇష్టం లేకపోతే మీరు రమ్ ఎసెన్స్ బదులు డైరెక్ట్ గా 1/4 కప్ టు 1/2 కప్ వరకు గ్రేప్ జ్యూస్ ని వాడుకోవచ్చు మీ ఫ్రెష్ గా ఇంట్లో తీసుకున్న గ్రేప్ జ్యూస్ ని ఒకవేళ మీరు మార్కెట్ లో దొరికే గ్రేప్ జ్యూస్ ని వాడితే మాత్రం మీరు షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఇలాగా మీకు మార్కెట్ లోనే అవైలబుల్ ఉంటుందండి రమ్ ఇలాంటిది ఎసెన్స్ ఏది దీంట్లో ఎటువంటి రమ్ కంటెంట్ ఉండదు కాబట్టి మీకు ఒక ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు తప్పకుండా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ నేను వేసుకుని ఒక 1 వీక్ వరకు నేను నానపెట్టుకున్నాను ఒకవేళ మీరు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ యూస్ చేస్తున్నట్టయితే మీరు ఒక 3 అవర్స్ వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా మంచిగా సోక్ అయింది చూడండి సో దీన్ని పక్కన పెట్టుకుని ముందుగా ఒక బౌల్ లోని నేను 3 ఎగ్స్ తీసుకున్నాను ఇది రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్స్ అండి ఇప్పుడు ఈ 3 ఎగ్స్ ని మనం విస్కర్ సాయంతోని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి దీంట్లోకి మనం ఎటువంటి ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ విస్కర్ తోని మనం కేక్ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా న్యూట్రిషియస్ కేక్ కూడా ఎందుకంటే చాలా డ్రై ఫ్రూట్స్ అన్నది ఈ కేక్ లో పడుతుంది కదా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ నార్మల్ కేక్స్ కన్నా ఈ కేక్ కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది సో ఈ క్రిస్మస్ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి దీంట్లోకి నేను ఆయిల్ వేసుకుంటున్నాను 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఒకవేళ మీకు బటర్ యూస్ చేయాలనుకుంటే మెల్టెడ్ బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నది మీరు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోవాలి ఇలా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను 1/4 కప్ తీసుకున్నానండి ఈ కేక్ కి కంపల్సరీగా బ్రౌన్ షుగర్ అన్నది ఉండాలండి అదే ఈ కేక్ కి మనకి టేస్ట్ ఇంకా కలర్ ఇస్తుంది ఒకవేళ మీకు బ్రౌన్ షుగర్ అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ షుగర్ ని తీసుకుని క్యారమలైజ్ చేసి దాన్ని మీరు వాడుకోవచ్చు చల్లారిన తర్వాత దాన్ని ఈ స్టెప్ లోనే మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా 2 to 3 మినిట్స్ వరకు దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి ఇలాగా విస్క్ చేసుకున్న తర్వాత చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో మీరు క్యారమలైజ్ చేసుకున్న షుగర్ కూడా ఇలాగే కలర్ వస్తుందండి ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే మీరు అలాగా ఆ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానపెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఈ మిక్చర్లోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఖర్జూర్ కూడా తీసుకున్నానండి యాప్రికాట్స్ ఖర్జూర్ కిస్మిస్ బాదం అలాగే కాస్త పిస్తాలు కూడా తీసుకున్నాను అలాగే టూటీ ఫ్రూటీ చెర్రీస్ని కూడా నేను వేసుకున్నాను మీ దగ్గర ప్రూన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు క్రాన్బెర్రీస్ ఉంటే ఇవన్నీ కూడా మోస్ట్లీ ఏంటంటే కాస్త పులుపుగా ఉన్న డ్రై ఫ్రూట్స్ మీరు వాడితే కేక్కి ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి 4 లవంగాలు అలాగే చిన్న జాజికాయ ముక్కను కలిపి నేను ఇలా పౌడర్ చేసుకున్నాను అది వేసుకోవాలి 1/2 టీ స్పూన్ శొంఠి పొడి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి 3/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకోవాలి కేక్ లో సాల్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి నేను ఆరెంజ్ జెస్ట్ ని వేసుకుంటున్నాను ఆరెంజ్ జెస్ట్ అంటే ఏం లేదండి మనకి ఆరెంజెస్ పైన ఉన్న స్కిన్ ని లైట్ గా ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట ఏమాత్రం ఎక్కువగా గ్రేట్ చేసుకున్నా చేదు వచ్చేస్తుంది పైన స్కిన్ ని లైట్ గా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది 1 టీ స్పూన్ దాకా వస్తే సరిపోతుంది నాకు ఇక్కడ 2 ఆరెంజెస్ దాకా పట్టింది ఇలాగ 1 టీ స్పూన్ రావడానికి అలాగే లెమన్ కూడా ఇలాగా పైన స్కిన్ ని గ్రేట్ చేసుకోవాలి ఇది కూడా 1 టీ స్పూన్ వస్తే సరిపోతుంది మీ దగ్గర వేరే స్పైసెస్ అన్నది లేకపోతే మనకి ఇంట్లో ఉండే దాల్చిన చెక్క ఇంకా లవంగం ఇలాచి వీటిని మాత్రం గ్యారంటీగా వేసుకోండి దాల్చిన చెక్క ఫ్లేవర్ ఈ కేక్ కి చాలా మెయిన్ అలాగే శొంఠి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ కేక్ కి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగా దీంట్లోకి జల్లించి పెట్టుకున్న యాక్చువల్గా ముందు క్లిప్ మిస్ అయిందండి సో ఇక్కడ వేసేసుకున్నాను ఆల్రెడీ ఇది మైదా పిండి 1 teaspoon బేకింగ్ పౌడర్ అలాగే 1/2 teaspoon బేకింగ్ సోడాని 2 times నేను జల్లించుకున్నాను అది నేను 2 batches కింద కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలి కేక్ కన్సిస్టెన్సీ ఒకవేళ గట్టిగా ఉన్నా కేక్ పొంగదు కాబట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి హాట్ వాటర్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా వేసాం కాబట్టి కేక్ కన్సిస్టెన్సీ అన్నది థిక్ అయిపోతుంది అన్నమాట సో దానివల్ల అంత థిక్ బ్యాటర్ని మనం వేసినా మనకి కేక్ పొంగదు సో అందుకని లైట్గా వామ్గా ఉన్న వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ 1/2 కప్ వాటర్ని తీసుకున్నాను కేక్ టిని గ్రీస్ చేసుకుని మైదా ఫ్లోర్తోని డస్ట్ చేసుకోవాలి లేకపోతే డైరెక్ట్గా మీరు బేకింగ్ పేపర్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా మనం ఈ మౌండ్లోకి వేసేసుకోవాలి ఓవెన్ని 160 degrees Celsius లోని 10 minutes ముందే ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని స్లో బేకింగ్ చేసుకోవాలన్నమాట జనరల్గా కేక్స్ని 180 degrees లో బేక్ చేసుకుంటాము ఈ కేక్ని మాత్రం 160 degrees లోని ఒక 70 to 90 minutes వరకు ఈ కేక్ బేక్ చేసుకోవాలి ఒక 1 hour తర్వాత ఈ కేక్ పైన లైట్గా మనం అల్యూమినియం ఫాయిల్ అన్నది పెట్టుకుంటే ఎక్కువ బేక్ చేసిన పైన క్రస్ట్ అన్నది మాడిపోకుండా ఉంటుందన్నమాట సో ఒక 1 hour తర్వాత మీరు పైన అల్యూమినియం ఫాయిల్ వేసుకోండి ఒక 70 minutes తర్వాత టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసి చూడండి ఒకవేళ క్లీన్గా వస్తే మీరు తీసేసుకోవచ్చు జనరల్గా అయితే 90 minutes దాకా పడుతుంది ఇలాగా టిన్ని బయట పెట్టేసుకుని ఇలా వైర్ ర్యాక్ మీద పెట్టుకుంటే త్వరగా కూల్ అవుతుంది అన్నమాట బాగా కూల్ అయిన కేక్ని ఇలాగ సైడ్స్ మనం స్క్రాప్ చేసుకుని డిమౌల్ చేసుకోవాలి కేక్ని అదే రోజున మనం కన్జ్యూమ్ చేయకుండా చల్లారిన కేక్ని ఇలాగ క్లింగ్ వ్రాప్తోని వ్రాప్ చేసుకుని ఒక రోజున తర్వాత మనం తింటే కేక్ అన్నది బాగా సాఫ్ట్గా అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసిన కేక్ కదా సో ఒక రోజు మనం ఉంచి దీన్ని తింటే దాని టేస్ట్ అన్నది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట దాంట్లో వేసిన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కేక్కి బాగా పడుతుంది దీన్ని ఫ్రిడ్జ్లో కాకుండా ఒక 8 బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి ఇది ఒక 1 week వరకు ఫ్రెష్గా ఉంటుంది అన్ని రోజులు మనం ఉంచుతామంటారండి ఇంత టేస్టీ కేక్ని వెంటనే తినేము అంతే అండి టేస్టీ టేస్టీ క్రిస్మస్ కేక్ రెడీ అయిపోయింది చాలా న్యూట్రిషియస్ కేక్ కూడా ఇది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి